పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డి భూ కబ్జాదారుడు అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కర్నూలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. దీనిపై కాటసాని రాంభూపాలరెడ్డి కూడా సీరియస్గా స్పందించారు. ఎక్కడైనా దేనికైనా చర్చకు సిద్ధమే అని చెప్పి ఆయన సవాలు కూడా విసిరారు. మరి దీనిపై మాట్లాడేందుకు రాంభూపాలరెడ్డి రాజకీయ ప్రత్యర్థి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఉన్నారు. చెప్పండి చరితారెడ్డి గారు, మీ దేనికైనా చర్చకు సిద్ధమే అంటున్నారు, అలాంటప్పుడు చర్చకు రావచ్చు కదా? మీరు వస్తామని చెప్తున్నాం, తప్పకుండా మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మాకు మా యువనాయకుడైన నారా లోకేష్ గారి పాదయాత్ర ఉంది, రేపే నందికొట్కూరులో స్టార్ట్ అవుతా ఉంది. గౌరవ వెంకటరెడ్డి గారు నందికొట్కూరుకి కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఈ పాదయాత్ర దాదాపు ఆత్మకూరు వరకు కొనసాగుతుంది. 5 రోజులు పడతా ఉంది అక్కడ పాదయాత్ర. ఈ పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము కూడా చర్చకు సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాంభూపాలరెడ్డి చేసిన భూ కబ్జాలు ఏమి ఒక్కటని ఏం చెప్తాము? ఆయన అనుచరులంతా ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడే చూశారు మీరు, వర్క్ బోర్డుకు సంబంధించిన ముస్లింలతో మాట్లాడించడం జరిగింది. అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎప్పుడో తినో తినకనో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమని వాళ్ళు ఇప్పించినది ఏ ఒక్కటి చెప్పుకో. ఒక పార్కులు ఏంటి, ఒక ఇప్పుడు వచ్చిన ఈ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ళలోనే వైసీపీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులంతా, అంటే ప్రతి మండలం వైసీపీ నాయకులు, కర్నూలులో ఉన్న కార్పొరేషన్ లీడర్లు అందరూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఆయన పేరు చెప్పుకొని అంతా మాది సంపుతం పొడుస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రాంభూపాలరెడ్డి కబ్జా చేశారని నారా లోకేష్ చేసిన విడుదల చేసిన ఆధారాలన్నీ ఫేక్, అవి నాకు సంబంధం లేదని రాంభూపాలరెడ్డి చెప్తున్నారు. దేనికైనా చర్చకు సిద్ధమే అని చెప్తున్నాడు. మేము కూడా తప్పకుండా మేము ఆయన చేసినాడు కాబట్టే ఆయన ఫస్ట్ నుంచి కబ్జాలు ఎవరు అని అంటే ఆయన పేరు అని అది మొదటి నుంచి ఈ రాష్ట్రం జిల్లా కాదు కదా, పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. తప్పకుండా ఇది ఆధారాలతో సహా నిరూపిస్తాం. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఆ కబ్జాలు ఉంటే నిరూపించండి. ఎవరెవరు ఎక్కడెక్కడో కబ్జాలు చేసినారని చెప్పి తనకు అంటగట్టడం కరెక్ట్ కాదు అని రాంభూపాలరెడ్డి వాదన. అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఆయన పార్టీ వాళ్ళంతా అనునాయులంతా చేస్తా అనుచరులంతా ఇది చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి జరుగుతున్నదే ఇది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రూఫ్లతో సహా నిరూపిస్తామని కూడా మేము కూడా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు ఎక్కడైనా సరే సిద్ధం, ఈ రోజైనా రేపైనా చర్చకు సిద్ధమే అంటున్నారు, మీరు ఎప్పుడు వస్తారని? మేము కూడా రెడీగా ఉన్నాము, కానీ మా లోకేష్ గారి పాదయాత్ర ఉంది. ఇది ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఇష్టదైవమైన యాగంటిలోని యాగంటీశ్వర స్వామి సన్నిధిలోనే ఈ చర్చకు సిద్ధమని కూడా మేము తెలియజేశాం. లోకేష్ విడుదల చేసిన ఆధారాలు ఫేక్ అంటున్నాడు ఆయన, ఎంతగా అవి ఫేక్ ఒరిజినల్? అవి ఫేక్ కాదు, అవి కంపల్సరీ ఒరిజినలే. ప్రతిదీ మీకు ఆధారాలతో, అంటే ఏ మండలంలో ఏ నాయకుడు, ఇప్పుడు గడివేముల మండలం తీసుకోండి, అక్కడ జెడ్పీటీసీ మెంబర్గా ఉన్న ఆర్బి చంద్ర గారు కొర్రపోలూరు విలేజ్లో 30 ఎకరాలు కబ్జా చేసిన విషయం మేము ఆధారాలతో చూపించబోతున్నాం. ప్రతి ఒక్కటి ప్రూఫ్లతోనే చూపిస్తాము. అక్కడ ఒక దళిత సర్పంచ్ ఆమెది ఫోర్జరీ సంతకం చేసి 32 లక్షలు డ్రా చేసుకున్న సంగతి అప్పుడు అంతా దుమారం జరిగింది, అంతా తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ ప్రతి మండలంలో ప్రతి చోట టౌన్లో కానీ 16 వార్డులకు సంబంధించి పార్కుల విషయంలో కానీ ఏ దాంట్లోనైనా కానీ మేము ప్రూఫ్ చేస్తామని కూడా ఆయన అనుచరులు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. ఈ భూ కబ్జాలకు సంబంధించి చర్చించేందుకు మీరు ఒక డేటు టైము ప్లేస్ ఏమైనా చెప్తారు? లోకేష్ గారి పాదయాత్ర ఈ నెలాఖరు వరకు, అంటే 25th ఆ వరకు ఉండొచ్చు మా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో. అది పూర్తయిన తర్వాత ఆ డేట్ దాన్ని బట్టి చెప్తామని కూడా తెలియజేస్తాం. ఇది పరిస్థితి ఖచ్చితంగా రాంభూపాలరెడ్డి భూ కబ్జాలు చేశారు అనే అనుచరులు కూడా చేస్తూనే ఉన్నారు. దాటిపై ఖచ్చితంగా పూర్తి వివరాలు అన్ని ఆధారాలతో కూడిన ఆధారాలన్నీ కూడా విడుదల చేస్తాము. చర్చకు మాత్రం సిద్ధమే అని చెప్పి రాంభూపాలరెడ్డి రాజకీయ ప్రత్యర్థి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ చేతి చెప్తున్న పరిస్థితి. మరి దీనిపై రాంభూపాలరెడ్డి ఎలా స్పందిస్తారో చూద్దాం.